రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, బీజేపీ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారితో మనం ప్రత్యేక కార్యక్రమం ఒక రెండు మాటలు అడిగి తెలుసుకుందాం. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఇళ్లు శాంక్షన్ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి పోతున్న క్రెడిట్ అంతా కూడా మేమే ఎన్టీఆర్ హౌసింగ్ కింద అమలు చేస్తున్నాం. అంటే ఇప్పటికి 960,000 గృహాలు ఈ రాష్ట్రానికి ఇస్తే 150,000 మాత్రమే కట్టాడండి. ఆయన చెప్పేదంతా కూడా ఏ రోజును కూడా అభివృద్ధి అనేటువంటిది చంద్రబాబు నాయుడికి పట్టదు. ఇవాళ చూసాం ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ గారు ఏదైతే పెట్టారో, ప్రతి కుటుంబానికి 5 లక్షలు మరి హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేసుకోవడానికి ఆయుష్మాన్ భారత్ని తీసుకొచ్చి అన్నా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి కలిపి లింకప్ చేసినాడు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో తన పేర్లు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు అండి. అది రాష్ట్రంలో ఉచితంగా తెల రేషన్ కార్డు మంజూరు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ పీడిఎస్ రైస్, అంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్నటువంటి పీడిఎస్ రైస్ రాష్ట్ర ప్రభుత్వం అది కనీసం 29 రూపాయలు ఇస్తున్నారని కూడా మీరు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు చెప్తున్నామండి, ఇప్పుడు ఇచ్చేటువంటి 1 రూపాయి కేజీ బియ్యంలో 29 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మేము పాంప్లెట్ రూపంలో వేసి ఇంటింటికి బీజేపీ అనేటువంటి కార్యక్రమం మీద ప్రతి ఇంటికి తిరిగి మా కార్యకర్తలు తిరిగి ఇస్తున్నారు. మేమైతే ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నిటి మీద వీళ్ళు అవినీతి చేసి కేంద్ర నిధులన్నీ కూడా డైవర్ట్ చేసేసి మింగేసి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి చెప్పుకు తిరుగుతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 100,000 కోట్లకి లెక్కలు చెప్పాలి కదా, ఆ లెక్కలు చెప్పాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదని ఒక దుష్ప్రచారం చేసి మా మీద నిందలు మోపుతా ఉన్నాడు. 15 రోజుల ఇంటింటి బీజేపీ కార్యక్రమంతో మీరు రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో రాగలరు? ఇది నిరంతరం జరుగుతుంటుందండి. ఇంటింటికి బీజేపీ, నేను మీకు ఇదే చెప్పాను, నిజం మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను. నేను అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా ప్రజలకి నిజం తెలుసుకున్న రోజున భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి ఓటే అందరు రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి చెప్పాం. 5 మాసాలుగా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాం. ప్రజలు తెలుసుకుంటున్న సందర్భంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం అని చెప్పేసి తిరుగుతున్నాం. ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. అంటే రేపు వైసీపీ పార్టీతో ఏదైనా పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉంది? వాళ్ళతో ఉన్నాం కాబట్టి మనం తిరగకపోయిన జనాల ప్రాబ్లం లేదా అనే ఉద్దేశంతో ఏమన్నా తిరుగుతున్నాం కదండి. 24 గంటలు తిరుగుతున్నాము మేము. 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రాలో ఇండివిజువల్గా పోటీ చేస్తామని మా అధ్యక్షులు చెప్పినారు. దాని ప్రకారమే మేము తెలంగాణలో పోటీ చేసాం. తెలంగాణలో ఎన్నికలు జరిగిందాకేం చెప్పారు, కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటాడని చెప్పాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఎన్నికలు అయిపోయి మేము పోటీ చేసాం, ఈయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈ రకంగా ఎంతసేపటికి ఎదుటోడి మీద నిందేసి బతికేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడిది. ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ధైర్యంగా ఈ 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన అవకాశానికి నేను ఈ అభివృద్ధి చేశానని చెప్పి చెప్పుకునే ధైర్యం లేక ఇటువంటి గాలి మాటలు మాట్లాడి గాలి మాటలు ప్రచారం చేసుకునే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ నాయకులు కూడా రాష్ట్రంలో ఇలా ఉందని అనుకుంటున్నారు? ఏం లేదండి, పార్టీ పరిస్థితి బాగానే ఉంది, బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఎలక్షన్లో పోటీ చేస్తే కేవలం 1 సీటు మాత్రమే సాధించారు. అండి, తెలంగాణ పరిస్థితి వేరు. అక్కడ ఏమైందంటే మీకు గుర్తుందో లేదో, ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగింది మాకు తెలంగాణలో. కాకపోతే అక్కడ ప్రజలు ఆలోచన ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు దెబ్బకి ఏమాత్రం ఓటు చీలినా మహాకూటమికి లాభం జరుగుద్దాం అనేటువంటి ఒక ఉద్దేశంతో అందరూ కేసీఆర్కి ఓట్లేశారు ప్రజలు. అందుకని చంద్రబాబు నాయుడు మహత్యం అది, అన్ని సీట్లు కేసీఆర్కి రావడానికి ఏంటంటే ఈయన పాద మహిమ. ఈయన పాదం అక్కడ పెట్టకుండా ఉన్నట్టయితే మాకు దగ్గర దగ్గరగా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు 20 సీట్లు వస్తాయని అనుకున్నాం. ఎందుకంటే మేము వెళ్ళి తిరిగాం కూడా కదా. మోడీ గారి పట్ల విపరీతమైనటువంటి అభిమానం అయితే చూపుతున్నారు ప్రజలు. ఈ అభిమానం రేపు పార్లమెంట్లో చూస్తారు. 53% ప్రారంభమైన తెలంగాణలో 3.5% తీసుకొచ్చారు. అంతకన్నా దారుణంగా ఉంటుంది.